మూడు బాల్లే కదా అయినా మూడే కదా నువ్వు ఒకడే ఇది మరీ ఘోరం భయ్యా ఇది కొత్త బాల్ కాదా కొత్త బాల్ స్మెల్ వస్తుంది కొత్త బాల్ అయితే వేరే స్మెల్ వస్తుంది యోగేంద్ర అంగ పోనే అంగ లక్కీ అమ్మని చెప్పమన్నాడు బాల్ కింద కొడతా మరకలు పడతాయి ఏం లేదు
చైతు దాన్ని పక్కన పెట్టి నీ ఇన్నింగ్స్ కే ఎత్తా బాగుంది మంచి బాల్ ఇంకా అందుకే తీసి పెట్టి నీ ఇన్నింగ్స్ నువ్వే పట్టుకెళ్ళి ఏం తేడైనా నాకు సంబంధం లేదు నాన్నకి నీ పేరే బాక్స్ వెళ్ళి పట్టుకెళ్ళిపోయాడని చెప్పి ఈ లోపల మనోడు వస్తాడులే ఉన్నాడు ఉన్నాడు కదా నీ తమ్ముడేనా ఫీల్డర్ నేమ్ రవి పాడ్ ఫీల్డర్ నేమ్ ఆ పాడ్ లో దీని బౌలింగ్ బౌలింగ్ ఇనే వెరీ ఫంటాడు నర్సింగ ఇజ నటవడా అటుటన్ ఫీల్డర్ నేమ్ ఆ లేదు లేదు మాకు అర్థమైతుంది నర్సింగ్ మాకు మాకు అర్థమైతుంది నేను ఏంటో ఒక బెట్నర్ కొట్టిండు ఒకటి ఆ ఫీల్డర్ లేపేండి రొంబర్ ఫీల్డర్ వచ్చిన మధ్యలో లాగ్ చేస్తే 50% ఆన్లైన్ డౌన్ ఇన్నింగ్స్ కన్నీ చేస్తా రంపర్కి డెసిషన్ అర్థం కాలేదు ఈ విషయం క్రీస్ కనపడకుండా అవుట్ అలా చేస్తాడు ఆ ట్రాక్ చేసిండు అసలు ట్రాక్ అంత కన్ఫ్యూజన్ ఉంటుంది కదా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కోర్స్ బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ కాదు చాలా రాంగ్ డెసిషన్ అంత దూరం ఉంటున్నాడు మరి పెద్ద మనిషి ఆగైతే రావచ్చు అరే చైతు అందులో స్ప్రే ఉంటుంది తీసుకో టాప్ లో ఉంటుంది చూడు పెట్ లో ఉంటుంది చూడు స్ప్రే అయిపోయింది
గ్రీజ్ చూసావా నువ్వు పెట్టేసి ఎక్కడ పెట్టినావా గ్రీజ్ లోపల పెట్టినావా నాట్ అవుట్ డబ్బీ హెడ్ పైన చిన్న కెమెరా ఉంటుంది 6,000 వస్తుంది నువ్వు అప్పుడు వెంటనే తీసి స్క్రీన్ చెక్ చూడొచ్చు ఇంకా తక్కువ కాస్ట్ అయిపోయినా 2,000 సైకిల్స్ పెట్టే కెమెరాలు ఉంటాయి అవి క్లియర్ రికార్డ్ అవుతుంది ఏం లేదు సెడేస్ అప్పుడే జూమ్ సెడేస్ పెట్టేశారు అది మంచి బ్యాటరీ మంచి పవర్ఫుల్ పెట్టుకొని ఫుల్ బ్యాటరీ పెట్టేసి వదిలేసి అంటే మ్యాచ్ మొత్తం రికార్డ్ అవుతుంది ఏం ఆర్గ్యుమెంట్ ఉండదు అక్కడ ఇంకా స్ట్రింగా
ఇమిడియట్ వికెట్ పడింది కదా సార్ ఒక్క నిమిషం మాస్ తీసి आराम से ओके ठीक है टाइम Thank you.
Shot boy shot bhai shot shot come on Play for Neville, well play boy! Thank you.
6 ball. Well played, Fani, well played. కనెక్షన్ బాగుంది, బిల్డింగ్ అంత బాగుంది. ఇది బాగా మిడిల్ అవుతుంది బ్రో, మంచిగా నువ్వు వెళ్ళి లేని బ్యాడ్ లెక్ వెళ్ళి ఆ పిక్చర్ దుక్కుని వచ్చినావు. వాడు చూడ క్యాచ్ మిస్ అయినా కూడా పోయి వికెట్ వెళ్ళి ఆయన కట్టుకుంటున్నాడు మళ్ళీ టిక్కుతో నువ్వు తన ఎందుకు బయట
స్కోర్ ఇది? 7th రండి. 7th ఆ? సైడ్ టు ఆఫ్ సైడ్ టు టు. ప్రతి బాల్ టచ్ बोल बोलो बैटिंग बैटिंग సత్య మంచి
అండ్ రెండు స్టెప్లు ముందుగా చెల్లేదంటే కరెక్ట్ వచ్చింది. సతీష్ రిస్కీ వద్దు, రిస్క్రెన్స్ వద్దు, వెళ్ళా. అదే షాట్ స్ట్రైట్ ఆడితే చరణ్ తగులుతూ అవుట్ చరణ్, అది చరణ్ డిఫెన్స్ ఉంటాయి అనుకోవడమండి. అనుకున్నా అంటాడు ఇక 10 అవర్స్ అదే రా 10 అవర్స్ నెక్స్ట్ 31 అవుట్ అండి. ఇది ఏం నాకైతే అనిపించలేదు, అవుట్ సైడ్ ఆఫ్ అనిపించింది. క్రాస్ క్రాస్ ఆడేసింది, క్రాస్ అయితే సూపర్ అవుట్ సైడ్ ఆఫ్ ఉండదు. బా నేను పడ్డది మంచిగా పడుతుంది, నేను కింద పడ్డది మంచిగా పడుతుంది, ఇలా మంచి కార్ అవుతుంది. ఉంటే బాగుంటుంది బ్రో, పడ్డ మంచిగా అవుతుంది, దగ్గర పట్టినప్పుడు మంచిగా పడుతుంది. అందుకు అష్టమైన గలీజ్ అయిన బూతు నేనే ఇస్తాను. మళ్ళీ ఈజీగా తీసుకోవాలని చెప్పు, బ్యాటింగ్ వాళ్ళు సరిపోతే ఇంకా మన దగ్గర ప్యాకెట్ ఉంది, ఎంత కావాలి సార్ ప్లంబ్ అయితేనే ఎంబిడబ్ల్యూస్, ప్లంబ్ అయితేనే ఇవ్వాలి. అక్కడ ఒక ఆయన స్పెక్స్ పెట్టుకున్నాం ఎంపైర్స్ కాల్ అలాంటి ఇయ్యద్దంటే కొన్ని టోర్నమెంట్స్, కొన్ని టోర్నమెంట్స్కి ఫ్రీడమ్ ఇచ్చేస్తారు ఎంపైర్స్ కాల్. అందరి ఇద్దరికి రీజన్ ఉంటుంది. తేజాది తేజా లేకుండా కొంచెం మనకి కామెడీ ఆఫ్ ది ఇయర్ తెలియదు. ఆయనకి గ్రౌండ్ లెవెల్ ఇట్ డౌన్ ఉంది, నో వే. అది నేను బౌండరీ ఎదుర్కొచ్చి ఏదో చూసి నువ్వు ఒక మాట మాట్లాడితే వేరే వాడికి ఛాన్స్ ఉంటుంది మాట్లాడడానికి, నువ్వేమో సైలెంట్ పెట్టున్నావు. నీకు కాన్ఫిడెంట్ లేదనుకుంటాడు కదా, పేరు కాన్ఫిడెంట్ గా లేడనుకో, నీ వైపు చూస్తాడు. నువ్వు కాన్ఫిడెంట్ గా లేవు, నీ ఇంటి వైపు చూస్తాడు. ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది అప్పుడే, ఇప్పుడు వచ్చేవారికి వాళ్ళు బాగాలేదంట. కదా
మామూలుగా నప్పొచ్చుగా పని ఎఫెక్టా బ్యాట్ పరుగు డిఫెన్స్ అయ్యాడు ఆట చూపిస్తే చూడాలి అన్నాడు తనకు అన్న లాస్ట్ వచ్చి Hey! Nice guy! The bad boy! Vittar, Vittar anta! Mani, ye vichya, ye vichya. Moodo vikade kutala vittar anta. Ida amari ye palsam. Niko ye palsam. Nice shot, ball. ఇంత బ్రేక్ వచ్చింది కీపర్ దెబ్బతాకి గ్రౌండ్ ఓనర్ మొత్తం ల్యాండ్ వచ్చి 4 acres వస్తుంది గ్రౌండ్ ఏమో మనకు ఒక 3.25 acres అరే రిస్క్ వద్దురా ఎన్నిసార్లు చెప్పాలి మళ్ళీ ఆడుకోండిరా అది ఆగి ఆగి ఉరుకుతున్నారు కాన్ఫిడెంట్ గా కూడా పోవట్లేదు అవుట్ అంటే ఇక్కడ పోతారు కదా ఏ లాంగ్వేజ్ లో పోతారు టికెట్ పోతారు కదా మంచిగా ఆడుకుంటారు రిస్క్ ఏంటి ఏం పొలం ఉండే పొలం యాక్చువల్గా థీమ్ పార్క్ వస్తుండే చిల్డ్రన్స్ థీమ్ పార్క్ మొత్తం డైనోసార్స్ డైనోసార్స్ అన్నట్టు మొత్తం వాళ్ళు సెటప్ తెచ్చి పెట్టారు అయితే వాళ్ళకు లోన్ రాకపోతే వాళ్ళు క్యాన్సిల్ చేసేసుకున్నాను సో నేను తీసుకున్నాను మొత్తం లెవెలింగ్ అంత ఉంది కాబట్టి లెవెలింగ్ ఏం లేదు ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ 30 దాకా 30 lakhs
in only leveling the flowing to 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 chal chalo బోధరల కన్ఫ్యూజ్ అయ్యింది రమట్టికి ఎక్కువైంది ఇంద నుంచి ఇంద నుంచి ఇక్కడ ఈ ల్యాండ్ లన్నీ నల్లమట్ట అన్న ఇది మొత్తం నల్లరేడి చెరువు కదా ఇది ఎంత ఎంత సరే మనం హైట్ బానే లేవటం ఆల్మోస్ట్ ఒక 3 ఫీట్ సర్కిల్ లేవటం 3 ఫీట్ 3 ఫీట్ మట్టేసి ఆ మొరమేసి మొరమ మీద రమట్ట మొరమేసి యాక్చువల్గా చెరువు నిండితే నీళ్ళు మన సగం పిచ్చాకు వస్తాయి అన్నమాట సో హైట్ లెవెల్ కాంక్రీట్ ఫౌండేషన్ చేయొద్దు ఏమేయదు ఈ సగం పిచ్చి నుంచి అక్కడ మొత్తం ఏమీ చేయనికి రాదు ఓన్లీ ఫెన్సింగ్ వేసుకో పంట పండించుకో అంతే అగ్రికల్చర్ ల్యాండ్ ట్రిపుల్ వన్ జీవో ట్రిపుల్ వన్ జీవో మంచి బాగుంది కరోనా రాకపోయింటే లైట్ పోల్స్ అవన్నీ మాట్లాడుతున్నాము కరోనా వచ్చింది క్యాన్సిల్ చేసి అట్లా బాల్ బాల్ బతికే మస్తు మంది ఉన్నారు కానీ మొత్తం ఈడ కూడా డిఫరెంట్ గా అనుకున్నాము కరోనా వచ్చి నుంచి అన్ని ప్లాన్స్ డబ్బు చేసి పెట్టేస్తున్నాం ఏమి ప్రిడిక్టివ్ లేదన్న ఇప్పుడు కూడా ఇప్పుడు మా టీమ్ మోర్ టీమ్స్ టీమే కాదు ఆధార్ లేకపోతే ఇల్లు లేకపోతే ఇంట్లో పిల్లలకి ఎలా పాల్గొట్టుకొని ఏది చేస్తే కానీ రాదు ఇంకా మనకు యూజ్ చేసుకునే ల్యాండ్ ఉంది అంత సో అకాడమీ ఒకటి అనుకుంటున్నాము సార్ ఎంత దూరం వచ్చారా నార్సింగి ఆల్మోస్ట్ ఎవ్రీ 2 మంత్స్ కి ఒక పెద్ద అపార్ట్మెంట్స్ ఓపెన్ అవుతున్నాయి అదే బెస్ట్ యాక్చువల్గా వాన పడుతుంది ఆడ బర్బులు ఆవులు ఉన్నాయి కాబట్టి డిస్టర్బ్ మెయిన్ ఏంటంటే మొరం అసలు ఎప్పుడో పడుతుండే లారీ నడిపించేటోళ్ళు కూడా లేరు అందరు బయట కదా బయట స్టేట్స్ కదా దగ్గర 2 మంత్స్ నుంచి నా పక్క వేరే బోర్ ఉన్నాయి సమ్మర్ లో ఎండిపోతాయి ఎంత రేట్ అయినా ఇస్తారు మంచి ఎంత రేట్ అయినా మంచి మంచి మెయింటెనెన్స్ మంచి చేసినాం అనుకన్నా ఏ రేట్ అయినా ఇస్తాం మరి వికెట్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఒక అబ్బాయి వస్తున్నాడు మన విజయానంద్ గ్రౌండ్ నుండి మెయింటైన్ చేస్తారు మంచి మెయింటైన్ చేయాలి నా వికెట్ మెయింటైన్ చేయి గ్రౌండ్ మెయింటైన్ చేయి అసలు నేను 90,000 కడతా భూమికి పర్ మంత్ పర్ మంత్ అసలు మళ్ళీ నీది కాదు ఇది ల్యాండ్ ప్లీజ్ అదే అనుకుంటున్నా ల్యాండ్ అదే అంటే అసలు డిఫరెంట్ గ్రౌండే చేయకపోతున్నా నేను ఇప్పటిదాకా మన నేను ఓనర్ నువ్వే అంటే అనేది ల్యాండ్ ఓనర్ కూడా నేను నువ్వే ఖాళీ ల్యాండ్ కాకుండా 30 లక్షలు అయిందా నీకు ఇంక్లూడింగ్ ల్యాండ్ అడ్వాన్స్ 1 ఇయర్ కానా ఇయర్ క్లీజ్ తీసుకుంటున్నాను ఇయర్ మంత్లీ మంత్లీ లేదు ఎంత 90,000 పర్ మంత్ అది తప్పనా అయితే ఇప్పుడు మీరు 90,000 తప్పనా నా వేరే గ్రౌండ్స్ 1.5 లక్షలు అన్న అక్కడ అది ఇయర్కి అది ఇయర్కి ఇది మంత్ నా నాకు తెలిసిన ఒక అన్న చూస్తున్నాడు 1.5 లక్షలు 1.5 లక్షలు
అంటే సాటర్డే సండే రెండు వేసుకున్నా 30,000 వేసుకో 30 ఇంటూ. యాక్చువల్గా నా ప్లాన్ ఏముందంటే గ్రౌండ్ తోటి మొత్తం వెళ్ళిపోద్ది. మేము ఇక్కడ రెస్టో టైప్ ప్లాన్ చేసాం అనుకుంటే బార్ అండ్ రెస్టో డిఫరెంట్ కొత్త. నేను యాక్చువల్గా అగ్రికల్చర్లో ఉన్నా, దాని ప్రకారం ఒకటి ప్లాన్ చేద్దాం అనుకున్నాం, కానీ కరోనా వచ్చిన నుంచి అన్నీ డన్ చేసాం. పొలం మీద అనుకుంటా వేసారు మంచి భూమిలో, కానీ ఏంటంటే వాటర్ కొద్ది ప్రాబ్లం ఉంది మా భూమిలో. ఆయన ఆడకపోయే 90,000 ఆయన చేయాలి మొత్తం నెలంతా వాడుకు. బైస్ అంట బైస్ బై అని చెప్తున్నారు. స్కోరర్ ఎక్కడ ఉన్నాడు? ఎక్స్పర్ట్ ఎందుకు అసలు మీరు ఎయిర్ బోర్న్ అయితే పట్టేస్తున్నారు ప్రతిసారి. ఎయిర్ బోర్న్ షాట్ ప్రతిసారి పడుతున్నారు. అక్కడ చూడ ఒకసారి అప్పుడు ఎక్కించుకుంటావా దించుకుంటావా అన్నాడు. ఎక్కించుకోవడం బెటర్ కదా ఇలా ఫిక్స్ అయ్యాడు. బా అది ఊపి వస్తుంది అదే ఉంటుంది. సాటర్డే ఉందా బుక్కి? సాటర్డే సాటర్డే ఉంటే వర్కౌట్ అవుతుంది. సాటర్డే సండే తొందరగా ఎక్స్ప్లెయిన్. తీసుకెళ్ళిపోయినాడు.
కట్లర్ గారు వాడు బాడారు అన్న అదే పోప్ గారు వాడు బాడారు మేజర్ పార్ట్నర్షిప్ అదే బట్లర్ ఏంది ఆల్మోస్ట్ 3 రన్స్ కి 34 బాల్స్ బట్లర్ పోప్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఆడేసి ప్రతి బాల్ వద్దు పోప్ గారు కాన్ఫిడెంట్ గా ఆడేసిండు ఆడు ఆడు వెనకాల వచ్చిన వీడు వెళ్ళిపోయి ముందుకు ఎక్కడికో వెళ్ళిపోయింది టైం తీసేసుకున్నాడు బట్లర్ గారు ఫస్ట్ టైం అనుకుంటా ఈ మ్యాచ్ కూడా ఆడపోతే తీయత్తారేమో అనుకున్నాడు వాడు ఎక్కువ బాల్స్ ఆడితే ఇదే ఫస్ట్ చరణ్ ఈ పిచ్చు అటుర్కు ఇద్దరు అటే ఉరకండి ఏంది స్వామి నేను మర్చిపోయినా మీ నాన్నది కూడా ఫోటో కదా షోరూమ్ పెట్టాలనుకుంటే మీ సెకండ్ హ్యాండ్ షోరూమ్ ఫోటో ఈయనది ఫోటోయే ఆయన అందరితో కొనిపించేది కొనిపించింది సేమ్ కార్లు అస్పైర్ ఈయనది అస్పైర్ ఫస్ట్ ఈయన ఉన్నాడు వీళ్ళ ఫ్రెండ్ వీళ్ళ బ్యాచ్ ఉన్నాడు ప్రసాద్ అని ఎర్రది ఆయన ఎర్రది మళ్ళీ వీళ్ళ నాన్న కొన్నాడు గ్రీ ఇప్పుడు మళ్ళీ ఈయన కొన్నాడు డిస్కౌంట్ లో ప్లాన్ చేస్తా నేను అదే ఏమన్నా నిజంగా ఫోర్డ్ ఆ కంఫర్ట్ అలవాటు సెకండ్ సర్వీస్ సెకండ్ సర్వీస్ సెకండ్ హ్యాండ్స్ అని ఫోర్డ్ పెట్టిన నాలుగు బండ్లు పెట్టిన తెల్లది లక్ష్మణ్ అన్నది వైట్ కార్ షోరూమ్ వెళ్తే ఎవడైనా వాడు ఏమాత్రం వాడికి ఏమాత్రం దయా దాక్షిణ ఉంటే ఇలాగో ప్రసాద్ మా ఫోటోలు పెట్టి రోజు ఆరతీయాలి మాకు అంటే వచ్చినాక ఏమైనా అవుతా అండి ఇప్పుడు నాకు కనిపిస్తలేదా నాకు ఇలా అక్కడ కూర కనిపిస్తుంది మీరు నువ్వు చేసుకున్నావు నెక్స్ట్ మ్యాచ్ ఛాన్స్ ఉందా చూద్దాం ఇప్పుడు కంది మ్యాచ్ బొట్టడానికే ఇచ్చిన ఛాన్స్ ఇవ్వాలి నాకేమంటావు కొత్త కార్ వచ్చింది క్యారియర్ గుడ్స్ బాడీ సపరేట్ కిట్లు తెచ్చి ట్రిపుల్ కొడతా ఆడి కిట్ ఎందుకంటే నాడి చూసా మిసా రాత్రి అందుకే ఫడి విల్ కమ్ అండ్ పిక్ యు సాయి అట ఇన్ కలిసి ఆడిపోవాలంట ఆడి అంటే నువ్వు వచ్చి నన్ను చేసుకుంటా ఎందుకు పెట్టాడు నేను ఒక్కనే రావాలి షార్ట్ లూపడానికి ఎనర్జీ అవుతుంది సగం ఆ షార్ట్ ఊపడానికి ఎనర్జీ అవుతుంది అది చూసుకొని కఠినవస్తు
కొట్టలేదంటే మ్యాచ్ కదా చెప్తున్నా 13 ఓవర్లకి 100 కొడతాం అయ్యా అర్థమైంది ఫోర్డ్ స్టార్టింగ్ 8.5 అన్న హై ఎండ్ 10.2 కార్ కొన్నాం అనుకో అమ్ముకున్నాం అనుకుంటారు అది వెళ్ళి వెళ్ళి అంటే అన్న చెప్పాలా 10.4 అన్న 9.9 ఇచ్చాడు షార్ట్రా ఏంటి బాయ్ ఎవరిని అడిగినా అసలు ప్రొడక్ట్ చెప్తున్నారు మంచిగా ఆడినందుకు మెచ్చుకోవాలి లేకపోతే ఈ రన్అట్ అయినందుకు పెట్టిన తర్వాత వికెట్ తెచ్చుతాలే నీకు అనిపించలే పెట్టిన తర్వాత కానీ ఎక్కడ పెట్టాడు తెలియదు కదా వచ్చాను సార్ ఎందుకంటే రిస్క్ ఇంకా 20 ఓవర్లు ఉన్నాయి కదా డౌట్ వచ్చేసారు అనుకున్నా సార్ వచ్చినా సార్ అది ఆయన తర్వాత మాట కానీ అంత రిస్క్ షార్ట్ బౌండరీ కదా గుడ్ కాల్ సరే ఈసారి నేను చెప్పొద్దు చెప్తాను నెక్స్ట్ నీ మ్యాచ్ తీసేస్తాను నిజంగా అంటారేమో అనుకుని భయపడుతూ లోపలికి వెళ్తే అన్న డాక్టర్
అసిస్టెంట్ సర్జన్ ఉన్నాడు కదా వాడు చెప్పాడు అసలు అంటే వాట్ వి టోల్డ్ హిమ్ ఇస్ పాండమిక్ గెట్ సార్ వి వాంట్ టు టేక్ లిటిల్ బ్రేక్ ఇప్పుడప్పుడే అవ్వదు ఇది వాచ్ మోర్ దెన్ 2-3 కోర్స్ అయితే ఎగుతారు కోర్స్ ఇన్ఫెక్ట్ అవుతారు అన్ని రోజుల వరకు మీకు ఆడాలనుకుంటే ఆడాలంటే కుదరదు అని చెప్తే ఒకటే మాట్లాడు మీ సర్జరీ ఈజీ అయిపోద్ది కానీ మీ స్థితి ఎదుర్కోవాలి అదే మీకు అర్థం కనిపిస్తుంది అనుకుంటారు మీ అమ్మ టెస్ట్లు కంటే ఇదే అని అనుకుంటారు అదే జరిగింది వారం తిరిగి ఆ టెస్ట్లకి కొంచెం కమ్మీ పెయిన్ ఉందన్నారు బట్ ఇంటికి వచ్చే కొంచెం పెయిన్ స్టార్ట్ అయినది గుడ్ షాట్ బాయ్ నాకు అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకొని వెళ్ళాను కావాలని అపెండిక్స్ అంటే పెయిన్ వస్తే అప్పుడప్పుడు వచ్చేది అంటే నా డాక్టర్ ఏంటంటే అపెండిక్స్ బేసిక్లీ బాడీ బ్యాలెన్స్కి దానికి హెల్ప్ చేస్తుంది సో మరీ అంత పెయిన్ వస్తుంది తప్ప వద్దు సర్జరీ ఈజ్ నాట్ రికమెండెడ్ అని కాంబీ ఏంటంటే నాకు ఒకసారి కాలేజ్ అయినప్పుడు అని ఇంటికి వచ్చా ఎవరు బేసిక్ పర్ఫెక్ట్ అని చెప్పి ఇంటికి వచ్చాను ఇంటర్లో ఇంట్లో మా మదర్ ఉన్నారు జనరల్గా వెళ్ళిపోతారు మా మదర్ ఫాదర్ అయితే జాబ్ పెట్టారు మదర్ ఉన్నారు మళ్ళీ యాక్టింగ్ ఈవిడ వెళ్ళి ఫోన్ చేసి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు డాక్టర్ వెళ్ళి ఎట్లా ఉండకూడదు అసలు ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వస్తే అరే అన్న ఎప్పుడైనా చెప్తుంది అపెండిక్స్ పెయిన్ లేదు పాడు లేదు నా బాడీ జరుగుతుంది నాకే తెలియదు ఒక దాని తర్వాత అవి ఉన్నా మరి ఏంటి వస్తుందంట నువ్వు మామూలు కామెడీ చేస్తే అది నిజంగా అయిపోయింది నిజంగా అయిపోయింది మార్నింగ్ మా ఫాదర్ ఆఫీస్కి వెళ్ళాను మధ్యాహ్నం 3:00 వచ్చి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడానికి రెడీ ఉన్నాను పొద్దున్న బాగానే ఉన్నావు కదా 3 గంటలకు ఆపరేషన్ థియేటర్ అయ్యేం తెలియదు అపెండిక్స్ స్టోరీ ఒక కాళ్ళకి కాళ్ళు కట్టేసుకుని ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను సార్
ఫస్ట్ మీరు వెళ్ళి బాలర్ యాక్షన్ దగ్గర వెళ్ళంగా మీరు వెళ్ళిపోతున్నారు ఇట్లా వెళ్ళిపోంగ మాది నేను అంత తెలియవాన్ని కాదు కానీ ఇది ఉన్నా కదా చేతిని అవుటా యు హావ్ నో రైట్ టు సే స్టూపిడ్ రన్ అవుట్ అంటే స్టూపిడ్ రన్ అవుట్ అది అట్లా కాదు అంత ఎందుకు ఇప్పుడే వెళ్ళింది ఎందుకు రిస్క్ తీసుకుంటారు అబ్బాయి మీరు నాకు అర్థం కాదు కాంట్ యూ జడ్జ్ షార్ట్ బౌండరీ అండ్ దట్ ఫెలో ఇస్ త్రో ఇస్ గుడ్ ఆల్రెడీ చూసాము ఒక రన్అట్ అయింది వాడి చేతిలో ఎవరిని ఏ ఫీల్డ్ అని తీసుకోవాలి ఏ ఫీల్డ్ అని తీసుకోవద్దు కూడా చెప్పి మనకున్న ఆటతోటి ఈజీగా వంద కొట్టచ్చు కాదు టీమ్ అంతా ఓపెన్ వెళ్ళాం కదా ఇప్పుడు వెళ్తాం మనం వాళ్ళు చేసింది ఏం లేదు మనం ఇచ్చినాము కదా అది నేనేది సతీష్ సార్ అన్నాడు అదనమాట అన్ని ఫైవ్ రన్ అవుట్స్ లేని రన్ పరిగెత్తు
షార్ట్ బాయ్ ఫస్ట్ బాల్ ఎవడన్నా లేపుతారా క్రాస్ ఆడతారా ఫస్ట్ అసలు ఆడడం వచ్చా అంటే నువ్వు చెప్పు అన్న నాకు అదే ఆట అంటే నేను వదిలేసా నేను ఐ విల్ నాట్ ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్ అసలు నా ఆట అదే అన్న నేను క్రాస్ ఆడతాను అంటే వదిలి ఫస్ట్ బాల్ యూ సపోజ్ స్ట్రీట్ బ్యాట్ అవుట్ అయితే ఏందిరా నీకు వికెట్ మీద ఆశ లేదా ఇన్ని రోజుల నుంచి వస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నావు అట్లీస్ట్ నౌ యూ డోంట్ హ్యావ్ పీపుల్ నౌ యూ గెటింగ్ ఆపర్చునిటీ బ్యాట్స్మెన్స్ లేరు వస్తున్నాము ఏదో కింద పడి మీద పడి చేస్తున్నాము వచ్చినప్పుడు మంచి సీరియస్గా తీసుకొని అసలు వేర్ ఆర్ మై గోయింగ్ ఫాల్ట్ అనేది ఆలోచించుకోవా ఒక్కటే Good boy. చూడు ఇప్పుడు డిఫెన్స్ ఒక బాల్ డిఫెన్స్ ఆడుతున్నావు ఒక బాల్ మంచిగా సింగిల్ తీసుకున్నావు చూడు యువర్ స్కోర్ ఇస్ ఫ్రమ్ 15 odd 20 odd ఉంది స్కోర్ నీది అదే నువ్వు అదే ఫ్లాషింగ్ 4 balls ఆడి ఒక బాల్ లేపుతుంది లేస్తుంది బైక్ పైకి దిస్ ఇస్ 3rd consecutive match నీది అదే షాట్ ఆడి 2 matches 3 సార్లు పైకి లేచి 3 సార్లు నువ్వు మిస్ అయ్యావు అవునా కదా మరి లక్కీ లౌడ్ అని లౌడ్ ఐ కాల్ ఇప్పుడా వెల్ ప్లేడ్ వెల్ ప్లేడ్ బాయ్ వెల్ ప్లేడ్ బాయ్ ఎంత రా స్కోర్ 72 3 20 సో ద బెస్ట్ చూడు ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఇట్స్ నాట్ అబౌట్ 20 ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఎవ్రీబడి నువ్వు సతీష్ అక్కడ ఉన్నారు కాబట్టి 35-40 వచ్చినాయి వీఆర్ ప్లేయింగ్ 20 overs లాస్ట్ టైంకి 60 ఆల్ అవుట్ అయింది ఇప్పటికే అదే డిఫరెన్స్ స్కోర్ తేడా కానీ వీఆర్ ప్లేయింగ్ 20 overs ఆడుతున్నాం కదా వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది చెయ్యి కొట్టినా కూడా 4 థర్డ్ ఒపీనియన్ మళ్ళీ విజయాకు దేనికన్నా వెళ్ళు అప్పుడు నెగిటివ్ వస్తే గుడ్ థింకింగ్ బాయ్ అప్పుడు ఆరాంశం ఉండి వచ్చామంటే మండే రోజు కొంచెం సండే ఈ రోజు అనిపించింది అది మళ్ళీ స్మెల్ పోయింది
స్మెల్ టేస్ట్ పోతుందంటే స్మెల్స్ ఉంటాయి, స్మోక్ చేసిన తర్వాత గంట తర్వాత చేయకపోతే మైల్డ్ స్మెల్ వస్తుంది, అది వెయిట్ చేసుకోండి. అది కూడా వస్తుందంటే యాక్చువల్లీ స్మెల్ ఉన్నట్టే. వాళ్ళు మండే రోజు ఒక ఆకు పచ్చడి చూసారు వాళ్ళ టేస్ట్ కానీ డిఫరెంట్ ఉంది. తర్వాత నిన్ననే మొన్న కర్పూరం చూసారు వచ్చింది తినేది కూడా ఫస్ట్ టూ డేస్ రాలేదు. ఎక్కడ ఇక్కడ అసలు డొనేషన్ ఇలాంటివి కనిపించాను క్యారియర్ ఖచ్చితంగా. బేసిక్లీ స్ట్రెయిన్స్ ఉన్నాయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోవిడ్ ఉన్నాయి. అవును స్ట్రెయిన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ వస్తున్నది. ఈస్టర్న్ ఈస్టర్న్ చాలా తక్కువ రేపు సమయంలో వస్తున్న స్ట్రెయిన్ ఇట్స్ ద లోయెస్ట్ అండ్ అవును. యుఎస్ సైడ్ ఈవెన్ అది వెస్టర్న్ సైడ్ కూడా ఫారిన్ కంట్రీస్ వాటి కూడా స్ట్రైన్స్ అండ్ స్ట్రెయిన్ తగ్గుతుంది మరి ఇంకేం మనకు వచ్చే స్ట్రెయిన్కి లోవర్ ఏషియాకి వచ్చే స్ట్రెయిన్స్ అన్ని ఆర్ఎన్ఏ రెప్లికేషన్ చాలా స్లో ఉందండి. ఆర్ఎన్ఏ అదే మెయిన్ వైరస్. ఆర్ఎన్ఏ రెప్లికేషన్ అంటే బేసిక్లీ నీకు అది రెప్లికేట్ అవుతూ ఉంటే ఎంటర్ అయిపోద్ది కదా, ఎంటర్ అయిన తర్వాత మల్టిపుల్ రెప్లికేట్ అయ్యి అవునవును అది కూడా అన్నారు అంట. అవును అది మన బాడీ ఇక్కడ వచ్చే వైరస్ స్లో ఉందంట, మన హీట్ కూడా మన నార్మల్ టేక్ 70-80% ఆఫ్ అవర్ బాడీ హీటే ఉంటుంది. ఇంకొక మాట చెప్తున్నా బేసిక్లీ అక్కడ నువ్వు ఫుడ్ హ్యాబిట్స్ తీసుకో, ఫుడ్ హ్యాబిట్స్ నీకు స్పైసెస్ ఉండవు, చీజ్ వీట్ ఇవే ఉంటాయి. Unfortunately, that has been there. Hey! Let's go! US numbers are not allowed. నంబర్స్ రావట్లేదు. వాట్ హ్యాపెన్ టు దిస్ ఈ జగన్ కేంది అంత రివీల్ చేస్తున్నాడు 7000 నిన్న. ఏది నిన్న 8 మొన్న 8 నిన్న 7 అంత ముందు 69 నిన్న 7 నిన్న 8 ఆ 8900 8900 ఇది కేసరి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ లేకేం కాదు. ఆ ఉన్నాయి బాగా ఆలోచించి బయట బయటకు పెట్టట్లేదు. అదే బాబు ఏమైంది జగన్ కి ఎందుకు అయింది అంత, వాడు అంత ట్రాన్స్పరెన్సీ ఎందుకు? అక్కడ బేసిక్లీ మీరు ఆంధ్ర వెళ్ళారు కదా మధ్యలో కోవిడ్ వచ్చిన తర్వాత, ఇక్కడ ఉన్న సీన్ వేరు ఆంధ్రాలో ఉన్న సీన్ వేరు. ఎప్పుడు మినిమం డాక్టర్ డాక్టర్ కోవిడ్ అది కరెక్టే. నేను విజయ నేను వచ్చిన ఇంకో రన్ వచ్చేది ఎంపైర్ తగిలింది అది బ్యాట్ ఒప్పుకున్నాడు ఎంపైర్ తగిలింది ఇంకో రన్ వచ్చేది అంటున్నా. Ready, let's go!
రెడీ బాయ్ గుడ్ కాల్ ఫ్రైడే నైట్ ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు మూడు గంటల దాకా తమ్ముడు ఆవలంతలో వచ్చేస్తాయి మూసుకుంటే లక్ బాయ్ లక్కీ అంటే కమాల్ లక్కీ కమాల్ లక్కీ అరే సత్యం కమాల్ లక్కీ లాస్ట్ ఓవర్ నాలుగు బాల్ ఉన్నాయి ఇంకా నాలుగు బాల్ ఉన్నాయి 92 లక్కీ ట్రై చేసి వికెట్ 4 వేయండి యెస్ నాలుగు వికెట్ సార్లు ఏడ్చేసారు వాళ్ళు వాళ్ళు స్టంప్ చేద్దాం అంటే దొరకలేదు ఆయన కూడా అంతే ఇంకొక ఆయన ఆయన ఒకసారి ఏం చేస్తున్నారు అంటే తీసుకొచ్చి కరెక్ట్ ఏదో పడుతున్నారు ఇట్లా డ్రాక్ చేస్తే నాట్ అవుట్ అసలు రెండు ఇంకో బాల్ ఒకటే ఆరు లోపల పోయింది చెప్పన్న ఏంది జిందగీ
నలుగురికి ఎంత ఎంత అవుతుంది? మాకు రెండు చికెన్ అన్నా ఒక వెజ్ ఎంత అవుతుంది చెప్పు. నాలుగు అవసరం లేదు, రెండు చికెన్ ఒక వెజ్ అంటే మూడు. అదే ఇంకా వెజ్ తక్కువ అన్నావు కదా నువ్వు, సర్లే మూడు వందలు రైస్ ఎక్కువ తీసుకో ఏ మాట మాట్లాడి నేను ముందు అడుగుతున్నా అందుకే మొన్న ఓ టీమ్ లో అదే గొడవ అయింది. అదే బ్యాటింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ తిడుతున్నారు అంట. వాడు వీడియో చూసుకున్న తర్వాత ఫస్ట్ బాల్ చూడియా చూడు సారీ ఫస్ట్ బాల్ అయితే ఇక బ్యాట్స్మెన్ చెప్పిండు అవుట్ తర్వాత వస్తుంది. అయితే ఆ బ్యాట్స్మెన్ మామూలుగా తిప్పితే అది వీడియో చూసిన తర్వాత అర్థం ఇంకా వాళ్ళ టీమ్ లో వాళ్ళే కొట్టుకున్నారు. మరి బ్యాట్స్మెన్ అంతలా తిడితే బౌలింగ్ బాగుంటుంది, ఈ టీమ్ బౌలింగ్ బాగుంటుంది. అక్కడ వాళ్ళు ఘోరంగా తిట్టుకున్నారు వీడియోలో కూడా అమ్ములే కదా, కామెంట్లు వేసుకుంటారు అది కామనే కొంచెం స్పోర్టివ్గా తీసుకోవాలి.
కీపర్ అది బాగా పట్టింది ఫస్ట్ క్యాచ్ కూడా ఏం కావాలి నేనే రావాలా ఎందుకు ఇట్లా అంటే ఎట్లా పోతారు అవి అటు పోతారు ఇట్లా అంటే ఎటు పోతారు
తీసి ఇక్కడ రా నీడలోకి నీడలోకి రా సత్తి వాళ్ళు సెట్ చేసుకున్నారు బ్యాటింగ్ అన్న బ్యాటింగ్ అన్న ఓయ్ బ్యాటింగ్ గెట్ బ్యాటింగ్ సత్తి పండు అక్కడ ఫెయిల్ రావడం ఇందాక చెప్పొచ్చు లోపల పోయింది ఆ ప్లేస్ ఎగ్జాక్ట్ చెప్తే చూసినోడు అక్కడ ఎత్తుకుతాడు ఇంత ఉంది బురద ఇప్పుడు వచ్చినోడు కొత్తోడు అదే ఇప్పుడు కుర్రోడు వచ్చింది ఆడికి మనకి పిచ్ క్రాస్ ఉంటది అది ఇక్కడికి మన కనపడదు అవునా నేను మాట్లాడలేను లేడు మా దోస్త ఆడు అయితే లోపల స్పిన్నర్ ఏం కానీ ఇటు అటు అలా పోతాను మళ్ళా పోతావా స్పిన్నర్ భయపడుతుంది కదా నెక్స్ట్ ఓవర్ అడుగుతున్నా ఇంకా స్కోర్ 35 35
70. సిగరెట్ కూడా రానిస్తలేదు పడేషన్ కింద అన్నా నానన్నా నీ బ్యాగ్ లో ఏమన్నా కొత్త బాల్ ఆడు శోభన్ అరే ఎంగేజ్ చేయని పోయి ఆడుకొని అరే టైం తీసుకొని రా పోయి ఏమైంది టైం తీసుకోండి పర్లేదు రెండు మ్యాచ్లే ఆడుకోండి ఏముంది భయ్యా లాస్ట్ వీక్ వర్షం పడ్డదా ఆ లాస్ట్ లో పడ్డదిగా వాళ్ళు ఎట్లకైనా ఓడిపోతుండే కదా ఆ ఓడిపోతా రే గ్రీస్ లో ఉండాలా శోభన్ బ్రో వైడు రెడీగానే ఉన్నా భయ్యా నేను రెడీ లేకపోయినా నువ్వు రెడీగా ఉన్నావు యశ్వంత్ మాస్టర్ మంచి వేసిండా బాలింగ్ ఎకనామికల్ వేస్తుంది గట్టిగా నార్సింగ్ పిచ్ మీద రన్నింగ్ చేసుకుంటు పిచ్ మీద అంట రన్నింగ్ చేయకండి ఇక్కడ వీడియో ఉంది నార్సింగ్ నువ్వు అవద్దు అన్నీ ఏదో మొత్తం ఊరు పేరు పెట్టుకున్నావు నార్సింగ్ మొత్తం మీదే కొండలున్నాయి ఉండేస్తే దుంగేస్తా
బ్యాటింగ్ బ్యాటింగ్ బాయ్ వెల్ ప్లేడ్ రే వెల్ ప్లేడ్ డబ్లీ ఫీల్డింగ్ ఫీల్డింగ్ ప్రశాంత్ వాట్ ఇస్ దిస్ రే అదే బౌలర్ పెర్ఫార్మర్ అని గట్టిగా మీ ఓడి పడ్డది లాస్ట్ టైమ్ జయరామ్ అదొక్కటే టర్నింగ్ లాస్ట్ మరి అప్పుడు వరకు ఉతికి ఆరేసారు వాళ్ళు అంతే మేము అట్లా బుక్ చేస్తాం కోఆర్డినేషన్ త్రోల్ బాగున్నాయి అబ్బా మీరు టాప్ వెళ్ళిపోతారు రన్ రేట్ బాగుంది వికెట్ పడకుండా కొడితే కనుక టాప్ రెండు ఇప్పుడు గెలుస్తారు మూడోది అంటే గ్లాడియేటర్స్ ఉన్నారు మీకు సార్ ఇప్పుడు ఎట్లా పెడతాం ఇంకేం లేదు పాయింట్స్ టేబుల్ బట్టి ఫస్ట్ రెండు ప్లాటినం ఆడితే సెకండ్ రెండు గోల్డ్ సెకండ్ స్టార్ట్ అంటే 6 ఓవర్స్ 66 ఏం చెప్పమా సార్ నా ఆడుతుండు కదా మంచి ఫామ్ లో ఉన్నా అడుగుతా లోపల సీజర్ ఉందా ఆడాడు ఎవరు ఆడు బ్రో వైడ్ సింగల్ వాటర్ ఈ ఫెసిలిటీస్ వాళ్ళు ఇస్తారు ఏమైంది తేజ బాక్స్ లో లేదా అరే బ్యాటింగ్ కొరుకు కొరుకు నోట్ తో కొరుకు ఆర్గనైజర్ బాల్
బ్యాటింగ్ బాయ్ నైస్ బ్యాటింగ్ బాయ్ నైస్ బ్యాటింగ్ चलो चलो 50 आप बैठे बैठे कम ऑन एक बैटिंग आप सिक्स ला ये ला कम ऑन कम ऑन स्टेटस अच्छा सा जोड़ो बेटा दा ऐसा स्टेटस मेरे बेटा मैं मेरे बेटा मेरा भाई फोन शोभन दा एंग आ दोस्त शोभन ने दो दिन भैया मान ओके नाट आउट आ टीचर सर भाई शोभन ने माना ये मान अंटर भैया నేను ఇక్కడే కూర్చున్నాను. అక్కడ ఏం పేరు బ్యాట్స్మెన్ కీపర్ గా తెలిసింది. నేను ఏం చెప్పగలను చెప్పు. అంత లేదులే 50 కొట్టండి. ఒకసారి మాట్లాడదాం మాట్లాడదాం అన్ని బాల్ వచ్చినాయా అన్ని వచ్చినాయా మళ్ళీ ఫస్ట్ కాకుండా ఇంకోటి ఏదైనా మిస్ అయింది మొత్తం 4 బాల్ ఇచ్చిన అదే అదే మీరు తర్వాత 4 వెళ్ళినాయి 4 వచ్చినాయా అదే బాల్ ఎక్కడ వెళ్ళి బాల్ పోతున్నాయి నర్సింగ్ కొట్టొద్దని జాబు ఇక్కడ 24 ఉంది ఇంకేం కొడతాడు వాటర్ ఇవ్వమాకండి మళ్ళీ గట్టిపోతా వాటర్ నింపిరా బ్యాటింగ్ చింటూ ఉడి ఒక్కటి బయట కొట్టాలే జయరాం బయట కొట్టాలే ఎందుకంటే
ఇంకెన్ని రోజులు ఎన్ని రోజులు అంటే నెక్స్ట్ ఎవరితో ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు మీతో అన్ని అన్ని ఒక పక్క తీసి పాడేస్తారు, మీరు తీస్తారు, మీతో ఏదైతే మిగిలినా అందులో ఒక సీటీ తీస్తారు, అందులో ఎవరైనా వెళ్తారు. అంటే ఆ టీమ్ లో ఉన్నాయి కదా, ఫస్ట్ రౌండ్ ఉంటే ఫస్ట్ టాప్ 2 ఉంటే ప్లాటినం కదా, అదే ఫైనల్ అంటే ప్లాటినం. ఇప్పుడు మీరు దేంతో ఆడారు ఇంత ముందు? జేమ్సన్ 11 పక్క తీసేస్తారు, ఇది ఆక్స్ పక్క తీసేస్తారు, ఇంకా ఏవైతే ఉన్నాయో మూడు, ఆ మూడింటి నుంచి ఒక చీటీ తీస్తారు, అదే మీ అపోనెంట్ అవుతుంది నెక్స్ట్ మ్యాచ్. హంటర్స్ ఉంది, ఈ మూడిట్లో ఏదో ఒకటి పడుతుంది నెక్స్ట్ మ్యాచ్. ఓ బాల్ మంచి మిస్ చేసింది కదా కాళ్ళ మధ్యలో, అది మీ ప్లే చేసిండేమో టెక్నిక్ కొట్టే బయట ఉండాలి, బయట బయట జాలి జాలి కనబడుతున్నాయా జాలిలో బయట మాన్స్ అపార్ట్మెంట్ కనిపిస్తలే, చుట్టూ రాజేందర్ ఉంటాడు. బ్యాటింగ్ బ్యాటింగ్ వికెట్ పడిపోతే వెళ్ళిపోతారు టాప్, వికెట్ పడితే సెకండ్ లో ఉండదు. టాప్ పాయింట్ టేబుల్ లో టాప్ ఉన్నది వేరు కదా, ఎవరాళ్ళు 365
ఒకటి మా మీద గెలిచింది అది మా మీద గెలిచారు నెక్స్ట్ వస్తుంది అంతే టైం ఉంది కదా అని వచ్చి బయట ఇస్తాడు అది కరెక్ట్ బ్యాటింగ్ బ్యాటింగ్ మనకి ఒక ఇన్నింగ్స్ అయిపోయి నెక్స్ట్ ఇన్నింగ్స్ 10 అవర్స్ అయిపోతే చాలు కదా పవర్ ప్లే అయిపోయినా చాలు మ్యాచ్ రిజల్ట్ ఇస్తే ఇప్పుడు వాడే తెలియదు అయినా ఇప్పుడు పడదలే ఇంకా వర్షం ఎండ్ ఉన్నా వర్షం పడుతుంది సాయంత్రం అట్లనే క్లియర్ స్కైస్ ఉన్నాయి ఇక బ్యాటింగ్ బ్యాటింగ్ చేయడం నాకే ఆ ప్యాడ్ అయితే ఇంకా ఇంకో ఫోర్ కొట్టద్దు చింటూ బయట కొట్టేయ్ చింటూ బయట కొట్టు ఎంత ఇంకా 15 ఫామ్ వచ్చిందంటే నాకు అర్థం ఇక కానీ నర్సింగ్ లో ఆడాలంటే మాత్రం కష్టమే అనుకో అంటే ముందు అంత ఇప్పటికి కాకుండా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు డౌన్ ది ఆర్డర్ ఆడాడు కానీ ఇప్పుడు అసలు కాపాడాలి ఆడుతుంటే పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే గ్రేటే అది గ్రౌండ్ లో ఎట్లా అనుకుంటాం అనుకునే ఏం కాదు పండుకుంటాడు బ్రేక్ కాబట్టి పండుకుంటాడు వాళ్ళు వాళ్ళ కోసం పరిచయం అవుతుంది భయ ఎక్కేస్తాడేమో మన ఛార్జ్ వాళ్ళు కూడా కొడుతున్నాం మన ఛార్జ్ ఎక్కేస్తాడు ఒక్కడైనా ఆడతాడు స్మాషర్స్ లా వేరే ఒక్కరు ఆడరా అందరి ఎత్తుకోవాలి మళ్ళా అందరి రెండు ఫోర్లు కొట్టినావు గట్టిగా అవుట్ అయితే ఇచ్చాను మెల్లగా వచ్చినాక మాట్లాడాలి నర్సింగ్ ఉండొద్దు అని ఆపోజిట్ టీమ్స్ అసలు
అరే వండ్రోనే కదా సైకిల్ చెయ్యి
సింగల్ ఇచ్చి సింగల్ తీసుకో స్ట్రైక్ ఆడుకో ఆడుకో ఏం కాదు ఆడుకో బ్యాట్ లేకుండా చలో బ్యాటింగ్ అవసరం లేదు అంటానే కదా అవసరం లేదు బ్యాట్స్మెన్ ప్రశాంత్ బ్యాట్స్మెన్ పేరు నర్సింగే కదా స్ట్రైక్ మరి చేంజ్ అదేలే ఆయన మామూలుగా అంటుండ్రు అది చూడాలి లాస్ట్ బాల్ నీకు స్ట్రైకింగ్ రాదనుకుంటున్నా మాక్సిమం మధ్యలో పడ్డాయి అది మీరు తోలాడుకోవాలి ఇప్పుడు మధ్యలో పడ్డాయి మొత్తం మరతో నాచు అన్ని నాచు బెస్ట్ ఫోర్లు అన్నారు.